फ्रेंड्स, वेलकम टू लताज लाइव कुकिंग एंड मल्टी क्विजिन। आज मैं बूंदी मिक्सर कैसे बनाना है बताती हूँ। वो बहुत आसान है घर पे बनाना और वो चाय के साथ बहुत टेस्टी रहती है और चावल के साथ भी। जब रसम, सांभर या कोई भी दाल बनाते हो, लाइक पालक दाल या टोमेटो दाल या कुछ भी, चावल के साथ बहुत टेस्टी रहती है। वो चावल ना इतना इंटरेस्टिंग बन जाते हैं जब ये बूंदी मिक्सर साइड में हो तो। बूंदी मिक्सर मन इंट्लो చేసుకోవడం చాలా సులు। ఇప్పుడు బయట కొనుకొని కంటే ఇంట్లో చేసుకోవడం మంచిదని అందరూ చేసుకుంటున్నారు। అందులో ఇదొక వెరీ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, మీరు తిన్నారంటే చాలా నచ్చుకుంటారు అన్నమాట। అండ్ దీనికోసం ఈ బూందీ చట్రం అని నేను ఒకటి తీసుకున్నాను। ఇది చాలా పెద్దది అయిపోయింది, చాలా పెద్ద హ్యాండిల్ అండ్ చాలా హెవీ అన్నమాట। ఇది బహుత్ హెవీ హై ఆర్ ఘర్ పర్ చోటా చోటా ఏ డిష్ బనానే కే లియే బహుత్ జ్యాదా వజన్ హై తో ఇస్కో సంభాల్నా ముష్కిల్ హో రహా హై తో మైనే క్యా కియా। ఇది చాలా కష్టం అవుతుంది అన్నమాట దీంతో చేయడం, బికాజ్ నేను సింపుల్గా ఏదో కాస్త బూందీ వేసుకుందాం అంటే అంత సెట్టింగ్ చేసుకోవాలంటే కష్టం। మామూలుగా ఇంట్లో ఉంటుంది కదా ఇది, మనం ఆయిల్ ఏదైనా ఫ్రై చేసుకునేది, దీంతో వేస్తాను చూడండి, చాలా సులువు అనమాట। సో బూందీ వేయడానికి ఏం కొనక్కర్లే, మీ దగ్గర ఇలాంటిది ఉంటే। దీని కొంచెం ఇలా లోతు ఉన్నది చూడండి, కొంచెం ఇలా టర్నింగ్ ఉన్నదైతే ఈజీ అనమాట, మరి ఫ్లాట్గా ఉన్నదైతే ముద్ద బయట పడిపోద్ది। చిన్న లోతున్నది తీసుకోండి ఆర్ బూందీ చట్రం స్మాల్ తీసుకోండి। బూందీకి నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకుంటున్నాను। సో హాఫ్ కేజీకి ఈ స్పూన్తో ఓకే ఏ స్పాటులా సే ఏక్ స్పాటులా మే రైస్ కా ఆటా డాల్ రహి హూ। ఆధా కేజీ బేసన్ మే ఇతనా సా రైస్ ఫ్లోర్ డాల్ రహి హూ। వరిపిండి వేసాను అనమాట ఒక గరిటెలో, జస్ట్ మిక్స్ ఇట్ లిటిల్ బిట్, ఒకసారి కలుపుకోండి। ఇస్మే తోడా సా హల్దీ డాలియే, పసుపు, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను। అంటే కొంచెం ఎక్కువే కదా, హాఫ్ కేజీ అంటే ఎక్కువే, తక్కువ కాదు। అండ్ సాల్ట్ ఆల్సో ఐ విల్ నాట్ పుట్ ఫుల్లీ, ఐఎమ్ పుట్టింగ్ ఓన్లీ హాఫ్ అ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఓకే। అంటే ఉప్పు కొంచెమే వేసుకోండి, మరీ సాల్ట్లెస్గా ఉండకూడదని, ఎందుకంటే ఇది మిక్స్చర్ కదా, తర్వాత వేసుకుంటే బాగుంటుంది। ఊపర్సే డాల్నేసైనా ఆర్ టేస్టీ రహతే పెళ్ళైనా పూరా నమక్ మత్ డాలేగా, थोड़ा हल्दी डाला मैंने और नमक थोड़ा सा डाला। बाद में जब बूंदी बनती है तब ऊपर से डालने से ना मिक्सचर और ज़्यादा टेस्टी लगती है। अब इसमें पानी मिला के हम लोग बैटर बनाएंगे। इपड़ो वाटर कलपकोनी थिक बैटर वेसको बूंदी के एला वेयालो चूपिस्तानु। ఇప్పుడు ఇంకా చాలా థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తా। ఇప్పుడు మనం ఉప్పు చూడక్కర్లేదు, ఏం చూడక్కర్లేదు, లైట్గా వేసాం కదా అది చాలు, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి సాఫ్గా। అండ్ చూడండి ఇలా ఫ్రీ ఫ్లో పడాలి, అలానే పల్చగా కాకుండా కొంచెం థిక్గా అలా ఫ్రీ ఫ్లో పడాలన్నమాట। పలుచగా పడితే ఏమవుతుందంటే బూందీ నానిపోద్ది, క్రిస్పీనెస్ ఉండదు, కొంచెం థిక్గా ఉంటేనే బూందీ కరకరలాడుతుంది। ఏ జో బ్యాటర్ హే ఎక్దమ్ పత్లా నహీ హోనా చాహియే, థోడా థిక్ హోనా చాహియే, దోసా బ్యాటర్ జేసా హోనా చాహియే, దేఖియే ఏసా ఫ్లో హోనా చాహియే। అభీ దేఖియే తేల్ బహుత్ గరమ్ హై తో నూన్ చాలా వేడిగా ఉంది, ఒక గరిటెడు ముద్ద తీసుకోవాలి, ఒకసారి కలిపి తీసుకోండి ప్రతిసారి।
लास्टारी थोड़ा फ्राई होने दे अच्छा से बागा वेगने वाली बूंदी इप्पुडु चूडंडि एर्रगा वेगिंदि पच्चि पच्चिगा तीयकूडदु ई बूंदिनि कोंचेम फ्राई अवनिव्वालि इके थोड़ा लाल फ्राई हुआ अच्छा से फ्राई हो गया अभी निकाल सकते हैं। मैं एक बर्तन में डाल रही हूँ प्रतिसारी वेसाका मन इला ऊर्चुकोवाल किंदा ओके ఇలాగా తీసేయాలి కింద లేకపోతే థ్రెడ్స్ లాగా పడుతుందన్నమాట थोड़ा साफ करना चाहिए हर बार और नया डालना है और हर बार जब डालते हो ना एक बार मिला के फिर लेना है बैटर ऐसे और इसको साफ भी करना है ऐसे इसको नीचे निकाल के ऊपर भी एक बार निकाल के रखिए फिर डालिए फ्रेशली ओके तो ये जो होल्स है वो साफ रहेगा और बूंदी ठीक से राउंड राउंड डालेगा ఇలా కొంచెం ఎర్రగా వేపుకోండి లడ్డు బూందీలా కాకుండా ఇట్లా కొంచెం రెడ్ షేడ్ వచ్చేక తీసేయాలి అంట కొంచెం నూని కూడా ఒక బుక్కమని తీసేస్తే గిన్నెలోకి ఆయిల్ వచ్చేస్తది ఆయిల్ కొంచెం వాచి బయటికి తీయాలి ఇప్పుడు బూందీ అంతా రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఐల్ టేక్ వన్ అండ్ షో యు ఇలా ఉందా इतना गट्टी का नपना ना दिस इज वेरी क्रिस्पी बहुत क्रिस्पी है बूंदी हर मतलब चाला गट्टी का करकरलाड़ता वच्चिंदी वरिपिंड वेयडं वल्ल नेनेमी बेकिंग पाउडर अलांटिवि एमी वेयलेदु चूडंडि एंत गट्टिगा उंदो ఇప్పుడు ఓన్లీ బూందీ కదా దీంట్లో మనం కొంచెం మసాలా వేసుకోవాలి ఓన్లీ ఇలా ఉంటే దీన్ని మిక్చర్ అంటారు బూందీ మిక్చర్ కదా నేను చేసేది దీంట్లో కొంచెం ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలి నేను కొంచెం హ్యాండ్ ఫుల్ ఆఫ్ గార్లిక్ ఓకే గార్లిక్ ని ఇలా కొట్టి ఇది కూడా ఫ్రై చేసేస్తే చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటది గార్లిక్ ని కూడా ఫ్రై కర్నా హై बस ज़्यादा नहीं इतना ठीक है थोड़ा फ्राई कर लिए कुछ वेपी वाला कटे वेपे मैं फ्लेवर वस्तम मिक्सर की तरह काजू काजू भी फ्राई करके में डालिएगा काजू तंदर का वेग पद्दी
తీసేసుకోండి. ఎక్కువ ఎర్రగా వేపేసుకోవద్దు. ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. కొంచెం పల్లీలు కూడా, గ్రౌండ్ నట్స్ ఆల్సో, ఫ్రై దెమ్ అండ్ యాడ్. నౌ మూంగఫల్లి ఫ్రై హో గై, నికాలెంగే. भी करी पत्ता भी डालें. कड़ियापाक वेसको अभी देखिए मिक्सर में सब इंग्रेडिएंट्स रेडी हैं. नीचे बूंदी है और मूंगफली है, ठीक है, पल्लीलू, काजू అండ్ కాజు కిందన ఇది ఉంది, గార్లిక్ ఉంది, వెల్లుల్లి అన్నమాట, ఫ్రై చేశాను కదా. అండ్ ఇప్పుడు కరివేపాకు. ఓకే, ఈ మాత్రం చాలు బాగుంది మిక్సర్కి. ఇప్పుడు ఉప్పు కారం దీని మీద వేసుకుంటే సరిపోద్ది. అగర్ ఆప్కో గార్లిక్ యూజ్ నహీ కర్నా హై, గార్లిక్ నహీ కర్నా హై తో మత్ డాలియేగా. బినా గార్లిక్ కా భీ బహుత్ టేస్టీ రహతీ హై. ఎవరైనా వెల్లుల్లి తినం వాడడం అనుకుంటే వెల్లుల్లి మానేసుకొని మిక్సర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. अभी इसमें वन स्पून धनिया पाउडर, वन स्पून फ्राइड जीरा पाउडर, टू स्पून्स ऑफ रेड चिली पाउडर, वन स्पून ऑफ सॉल्ट. ओके, सॉल्ट एंड चिल्ली पाउडर शुड बी अकॉर्डिंग टू योर टेस्ट. इफ यू वांट अगेन यू कैन ऐड. మీకు చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు కారం. కానీ వేడి మీదే కలిపేసి ఇలా వేసేసి ఇలాగా అనేసుకుంటే అయిపోద్ది అన్నమాట. కలిసిపోతాయి, వేడి మీద పట్టుకుంటుంది అన్నమాట. చల్లారాక వేస్తే ఏమీ పట్టుకోదు. జబ్ గరం హై బూందీ తబ్బీ ఏ సబ్ మసాలా డాలేగా. वेरी क्रिस्पी क्रिस्पी बूंदी मिक्सचर इज रेडी. थैंक यू फॉर वॉचिंग माई चैनल. प्लीज़ लाइक कमेंट शेयर एंड सब्सक्राइब. थैंक यू.